అందరికి నమస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అయితే ఒక ప్రహసనంగా తయారైంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పులివెందల పంచాయతీ అని. ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ చేతుల్లో, ఒక నియంత చేతుల్లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారో ఇది ఒక రుజువు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో చాలా చూశాను. ఎప్పుడు కూడా ఇన్ని వయలేషన్లు కానీ, అదే మరి ఇంత అనిశ్చితి, ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు. అందుకే ముఖ్యమంత్రి చెప్పాడు, ఈ ఎన్నికల్ని 90% మనమే గెలవాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలవకపోతే నేరుగా మీరు పోయి గవర్నర్ దగ్గర పోయి రిసిగ్నేషన్స్ ఇవ్వాలి. అదే మరి ఎమ్మెల్యేలు కూడా, మీరేం చేస్తారో మాకు తెలియదు, ఇష్టారాజ్యంగా మీరు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తే ఎక్కడికక్కడ విచ్చలవిడితనానికి శ్రీకారం చుట్టారు. ఒక ఉదాహరణకు డీలిమిటేషన్స్. ఎప్పుడైనా డీలిమిటేషన్స్ అనేటివి ఎన్నికల కంటే ముందు డిపార్ట్మెంట్ తరో ఎక్సర్సైజ్ చేసి, ఒకవేళ కోర్టులో కేసులు ఉంటే తప్ప అక్కడవన్నీ కూడా నోటిఫికేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి, అలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం, ఉదయం రిజర్వేషన్లు పెడతారు, దానిపైన సాయంత్రం నెక్స్ట్ డే ఆయన నోటిఫికేషన్ ఇస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిలిమిటేషన్ చేస్తారు, మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎంత దారుణంగా తయారైపోయిందంటే, ఒక సరిహద్దులు మార్చేయడం, అదే మారిగా క్యాస్ట్లు రాత్రి మార్చేయడం, రిజర్వేషన్లు మార్చేయడం, ముందిచ్చిన నోటిఫికేషన్ మళ్ళా మార్చడం, ఇలాంటి ఒకటి రెండు కాదు కొల్లలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక పీలేరు 19 MPTC రిజర్వేషన్లు మార్చారు. వాల్మీకిపురంలో 13 MPTC ఉంటే 10 స్టే చేశారు. ఏం చెప్పాలి వాళ్ళని? అంటే ఎమ్మెల్యే అడిగితే రిజర్వేషన్లు మార్చేస్తారు, ఎమ్మెల్యే అడిగితే డీలిమిటేషన్ చేసేస్తారు, మంత్రి అనుకుంటే ఏదైనా మారిపోతుంది. ఇలాంటివి చాలా దారుణంగా వీళ్ళ ఇష్ట ప్రకారం తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ప్రభుత్వ బెనిఫిట్స్ హోర్డింగ్లు ఇంతవరకు ఒక్కటి కూడా తీల. ఎప్పుడు చరిత్రలో మీరు వచ్చే రోడ్లో చూసింటారు హోర్డింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే హోర్డింగ్సే కాదు, స్టాచ్యూస్ కూడా గుడ్లు కప్పేస్తారు. ఎన్నికల కానీ అన్నిటి కూడా గుడ్లు కప్పి స్టాచ్యూస్కి అన్నిటి కనపడకుండా చేసి హోర్డింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి, అదే మరి ఎక్కడ కలర్స్ ఇవన్నీ అబ్జెక్షనబుల్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అన్నీ తీసేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ అథారిటీగా ఉన్నాయి. వాలంటీర్లు ఇష్టానుసారం రేషన్ కార్డులు, పింఛన్లు, ఇంటి స్థలాలు, కూపన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం, అవన్నీ పట్టుబడ్డా, అవి కూడా చూపిస్తాను. ఇంకొక పక్కన చాలా తక్కువ టైం పెడతారు. తక్కువ టైం పెట్టి సర్టిఫికెట్స్ అన్నీ, క్యాష్ సర్టిఫికెట్స్ అన్నీ మేము ఆన్లైన్లో ఇస్తామని ఈయన ఎలక్షన్ కమిషన్ చెప్తాడు. ఈరోజు మీ సేవా సెంటర్ ద్వారా ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కాస్త నో ట్రాక్గా తయారైపోయింది. క్యాష్ సర్టిఫికెట్స్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని లీవ్లు పెట్టి వెళ్ళిపోమంటున్నారు. సో దట్ క్యాష్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా, నామినేషన్లు వేయనీయకుండా చేయడం కోసం అది కొత్త తరహా తీసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి కావాల్సిన మాత్రం తీసుకుని. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బెదిరింపులు.
బ్లాక్మెయిల్, ఇష్టానుసారంగా మాట్లాడడం, పోటీ చేస్తే మీకు చాలా ఇబ్బందులు వస్తాయని థ్రెటన్ చేయడం, అవి కూడా చూపిస్తాను. ఎంత దుర్మార్గంగా చేస్తుంటే అంత దుర్మార్గంగా చేస్తున్నారు. నిన్నే మచిలీపట్నంలో మీరు చూశారు, వైస్ చైర్మన్తో సహా మాజీ వైస్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్స్ పైన కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. తెల్లవారుతో 4 గంటలకు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన 9 గంటలకు తీసుకురమ్మన్నాడు. 9 గంటలకు తీసుకురమ్మంటే ఆ పైన ఏం చేయాలో దిక్కుది లేకుండా తీసుకెళ్తే దీంట్లో ఎక్కడ కేసు ఉందని చెప్పి కేసు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. అరెస్ట్ చేయమంటే అదే మరి ఇంకొక పక్కన డబ్బులు వెదజల్లడం, మద్యం ఇష్టానుసారంగా నిన్నే చూపించారు మా వాళ్ళు. కర్ణాటక తమిళనాడు నుంచి లిక్కర్ తీసుకొచ్చారు, అవి కూడా ఒక వీడియో చూపిస్తాం. విజయసాయి రెడ్డి ప్రజల మనిషి కాదు, అయోధ్య రామిరెడ్డి ఎప్పుడు ఎన్నికల్లో గెలవలా. ఇంకొక పక్కన సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్, ఈయన ఎన్నికల్లో ఎప్పుడు ఒకసారి ఎంపీ గెలిచారు తప్ప ఇంకోట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క వేమ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు డబ్బుల సంచులు తీసుకెళ్ళి ఎక్కడికెక్కడ వీళ్ళ ఇష్ట ప్రకారం ఆడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోయారు. నేను అడుగుతున్నా, మీరు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎందుకు మీకు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం పెద్ద నాయకుల? వీళ్ళు ప్రజాబలం ఉండే నాయకుల, ఎన్నికల్లో ఎప్పుడన్నా గెలిచారా? వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఎందుకు పెట్టారు? మీ మంత్రులు కాదని వీళ్ళందరూ 4 నలుగురిని 5 మందిని ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టారు? ఇంకొక పక్క ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్లు ఏంటి? ఎవరైనా డబ్బులతో దొరికినా మద్యంతో దొరికినా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని. అంటే మీ ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ కావాలని థ్రెటన్ చేసి మీరు ఎన్నికల్లో గెలిచినా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం, జైల్లో పెడతాం, ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసినా చేస్తాం, ఒకవేళ ఎప్పుడు లేదు కొత్తగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా 3 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత కూడా కేసులు పెట్టచ్చంట. అంటే ఎంత విచ్చలు పెడతారండి మీకు? ప్రజాస్వామ్యం అంటే అపహాస్యమా మీకు? చట్టం అంటే మీ ఇష్ట ప్రకారం తయారవుతుందా మీకు? ఇక్కడ మీరు చూస్తే మచిలీపట్నం దగ్గర మొత్తం మచిలీపట్నంలో ఈరోజు వీళ్ళ ఆర్డర్స్ చూస్తే చాలా దుర్మార్గంగా కొన్ని గ్రామాలు 9 గ్రామాలు ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఉండవు, ఆ 9 గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లో కలపతామని ప్రపోజల్స్ వెళ్ళాయి కాబట్టి మేము ఎలక్షన్లు పెట్టాం. ఇప్పుడు వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్లేదు, పంచాయతీలో ఓట్లేదు. అంటే ఎంత విచ్చలవిడతారండి ఇది? అంటే మీకు భయం కూడా లేదు, క్వశ్చన్ చేస్తారనే ఆలోచన కూడా మీకు లేదు. మొత్తం రాష్ట్రంలో చూసి అమరావతి గ్రామంలో ఈరోజు మళ్ళా ఒక 6 గ్రామాలు, నిన్న 29, ఈరోజు 7 గ్రామాలు, 36 గ్రామాలు ఎన్నికలు లేవు. మొత్తం రాష్ట్రంలో శ్రీకాకుళంలో 7, విశాఖపట్నం 4, ఈస్ట్ గోదావరిలో 20, పశ్చిమ గోదావరిలో 16, కృష్ణాలో 6, గుంటూరులో 32, నెల్లూరులో 10, కర్నూలులో 3, చిత్తూరులో 7, ఇప్పుడు నేను చెప్పినటువంటి మళ్ళా కొన్ని గ్రామాలు వచ్చాయి. 19 గ్రామాలు ఒక్క పీలర్ కాన్స్టిట్యూన్సీలో వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మొత్తం ఇవన్నీ చూస్తే ఒక విచ్చలి విడితనంతో విపరీతంగా ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసి మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక పక్కన. ఇదైతే ఇంకొక పక్కన ఎంపీటీసీలు బీసీల రిజర్వేషన్లు ఎంత దుర్మార్గం అంటే ఇది వస్తాను చెప్పు. ఈడ మీరు ఒకసారి చూస్తే ఎంపీటీసీలు బీసీల రిజర్వేషన్లో 2014లో 3137 వస్తే ఇప్పుడు 2414 వచ్చాయి. దగ్గర దగ్గర 723 తగ్గాయి. రిజర్వేషన్స్ ప్రకారం రావాల్సిన వాళ్ళు ఇంకొక 55 తగ్గాయి. మొత్తం చూస్తే 833 రిజర్వేషన్లు తగ్గిపోయినాయి. 833 బీసీలకు ఎంపీటీసీలో రిజర్వేషన్లు తగ్గే పరిస్థితి తీసుకొచ్చారు. 66 మండలాలు బీసీలకు ఒక్క రిజర్వేషన్ లేదు. దీనికి సమాధానం చెప్తారు, అక్కడ బీసీలు లేరా?
లేదు మీ లోప భూయిష్టమైన రిజర్వేషన్ పాలసీ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందా? దీనికి సమాధానం చెప్పండి. ఆ 66 మండలాల్లో వాళ్ళు ఏం పాపం చేశారు? అంటే మీ ఇష్ట ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ మీరు చేసి మీ ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎంపీపీలు మొత్తం 55 ఎంపీపీలు తగ్గాయి. మామూలుగా 2014-19కి 55 ఎంపీపీలు తగ్గే పరిస్థితికి వచ్చింది. జెడ్పీటీసీలు 55 తగ్గాయి. వీటికి ఇంకొక పక్కన పెద్ద ఫార్స్ ఏంటంటే, ఇక్కడ చూస్తే మున్సిపాలిటీలు, ముందు కార్పొరేషన్స్ ఒకసారి తీసుకుంటే, కార్పొరేషన్స్లో రిజర్వేషన్స్ 46.34% ఉన్నాయి. జనరల్ 53.65% ఉన్నాయి. దాని కిందన ఒకసారి చూస్తే ఉమెన్, మామూలుగా 50% ఉండాలి కదా రిజర్వేషన్స్. 50% ఉండాలంటే 24 వాళ్ళకిచ్చే 2 రిజర్వేషన్స్ పెట్టుకుంటే 50% కావాలి కదా. కనీసం 24% బీసీస్కి ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేకపోయారు. ఇంకొక పక్కన ఉమెన్కు 42.38% ఇచ్చారు. ఇది జనరల్కి 57.61 ఇచ్చారు. అంటే ఏంటిది, మీ ఇష్టానుసారం 50-50 ఇవ్వాలి కదా ఉమెన్ అండ్ మెన్, ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీరు అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఫుట్బాల్ మార్గ ఆడుకుంటున్నారు. మున్సిపాలిటీలు చూస్తే మొత్తం ఉమెన్కి 41.77 ఇచ్చారు. రిజర్వేషన్స్లో ఉమెన్కి, మెన్కి 58.22, ఉమెన్కి వచ్చి 41.77 వచ్చాయి. అంటే ఏ విధంగా మీరు జస్టిఫై చేస్తారు ఇవన్నీ? ఒక పద్ధతి లేదు, హేతుబద్ధత లేదు, ఇష్టానుసారంగా చేయడం. రిజర్వేషన్స్లో కూడా మీరు చూస్తే మున్సిపాలిటీ అన్ని వార్డ్స్లో రిజర్వేషన్లు 47.71, జనరల్ 52.28. ఇవన్నీ కూడా చూసిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు అస్తవ్యస్తంగా చేశారు, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా జరుగుతూ ఉంది. నేను కొన్ని చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి రంగులు ఏ విధంగా వేశారు. 1, ఇవన్నీ హోర్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్, ఇంకా ఎక్కడ చూసినా హోర్డింగ్స్ అని ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇళ్ల స్థలాలు పంపిణీ, రేషన్ కార్డు పంపిణీ, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా కోడ్ వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ లేదు, రామచంద్రరాజు నియోజకవర్గం, నేను పంచాయతీరాజ్ మినిస్టర్. రాయకొని నామినేషన్ ఫామ్ కావాలి. మాట్లాడుతుంది ఇంకోటి ఊరికి ఇచ్చా.
ఇది పొంగనూరు నియోజకవర్గం సాక్షాత్ పంచాయతీరాజ్ మినిస్టర్ నియోజకవర్గం. నామినేషన్స్ ఏనపోతే లాగేసుకొని నీకెందుకురా నామినేషన్ని తరిమి తరిమి పంపించే సంఘటన. నేను అడుగుతున్నా మీకు, సిగ్గుందా ఈ మంత్రికని అడుగుతున్నా, బుద్ధుందా అని అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ కళ్ళు కనపడలేదని అడుగుతున్నా. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్, కెన్ యూ ఆన్సర్ దిస్? కెన్ యూ టెల్ దిస్? ఇది ది ఎలక్షన్? ఇదైనా ఎలక్షన్స్ మీరు కండక్ట్ చేసే విధానం? మంత్రి అతను ఉండేదానికి అర్హత ఉందా? ఇమీడియట్గా డిస్మిస్ చేయాలి అతన్ని. ఈజ్ అన్ఫిట్ టు బి ది మినిస్టర్. ఇలాంటి వాళ్ళు మంత్రులండి? ఇదేనండి 90% మీరు గెలిపించుకోవడం? ఇదేనా మీరు గెలిపించుకుంటారు రేపు? 90% రాసుకుంటారా మీరు? బెదిరిస్తారా మీరు? నామినేషన్ ఎన్నికుండా చేస్తారా రాష్ట్రంలో? ఆన్సర్ చేయమనండి వెళ్ళి. ఈ ముఖ్యమంత్రిని, ఈ యొక్క మంత్రిని, ఈ ఎమ్మెల్యేలని కండ కావరం ఎక్కువైపోయింది. ఒళ్ళంత పొగురిక్కి వెళ్ళకు ఇష్టానుసారంగా తయారై ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారా మీరు? ఇదేనా ప్రజాస్వామ్యం? యు ఆన్సర్ దిస్. ఈ ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా. ఉండాల్సింది వీళ్ళు జైల్లో ఉండాలి, బయట కాదు. ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళందరూ జైల్లో ఉంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది, వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. దీనికి సమాధానం చెప్పాలి వీళ్ళు, ఎగిరెగిరి పడడం కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా యాక్షన్ తీసుకొని సమాధానం చెప్పాలి. ఒక్క నామినేషన్ వేయకపోతే ఎలక్షన్ కమిషన్ బాధ్యత. పోలీసుని పెడతారా? స్పెషల్ ఆఫీసర్ని పెడతారా? లేకపోతే బై పర్సన్ కాకుండా బై పోస్టల్లో ఆన్లైన్ నామినేషన్ తీసుకుంటారా? యూ డిసైడ్. ఇది జరిగితే మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు ఈరోజు జరుగుతాయి, ఇంకా చాలా జరుగుతాయి. ఈ బెదిరింపులు, ఈ బ్లాక్మెయిల్, ఈ థ్రెటనింగ్ జరగడానికి వీలు లేదు. జరిగిందంటే హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. అందుకే మొన్న అన్నాడు ఈయనేదో ఒక యాప్ తయారు చేశారని, దీనికి యాప్ ఇది ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి. మొన్నే సిగ్గుంటే ముఖ్యమంత్రి రియాక్ట్ కావాలి. లెక్కర్ వస్తారా మీరు? ఎందుకు నేను అడిగాను ప్రొబేషన్ పెట్టమంటున్నాను? ఈ 10 రోజులు ప్రొబేషన్ పెట్టిన మీకు చిత్తుంటే మేము మొత్తం రాష్ట్రమంతా మద్యపాన నిషేధం పెడతామని గొప్పలు చెప్పారు కదా, పెట్టండి 10 రోజులు. తాగితే అరెస్ట్ చేస్తామన్నారు కదా, డిస్ట్రిబ్యూట్ చేస్తే అరెస్ట్ చేస్తారుగా, చేయండి. అసలు మందు లేకుండా చేయండి మీరు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం, ఎదవ పనులు చేయడం, గెలవాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది రాప్తాళ్ళు, ఎంత అధికార దుర్వినియోగం అండి. ఇవన్నీ పట్టాలు ఇవ్వడం, ఇవన్నీ రాయించడం రాప్తాళ్ళు జరిగే అవకతవకలు. నెక్స్ట్ ఆళ్ళగడ్డ, ఇది కూడా హౌస్ సైడ్స్. ఇప్పుడు అది చట్ట, ఇప్పుడు అది అట్లా కాదు, అట్లా కాదు. ఒక నిమిషం, సరే. ఇప్పుడు అది చట్ట విరుద్ధం అని తెలిసి కూడా ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. రేపు ఈసీ వాళ్ళు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే దానికి మీరు బలైతారా, ఎంఆర్ఓ బలైతారా? చేసినాం అన్ని మాట్లాడినాంలే, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు వాయిస్ ఇవ్వండి సార్. మా వాయిస్ ప్రకారంగా ఎంఆర్ఓ సార్ నుంచి ఎనీ ఇన్స్ట్రక్షన్స్ మాకైతే రాలేదు. ఈ వర్క్ ప్రోగ్రెస్ చేయండి అని చెప్పారు, చేస్తున్నాం. మీ ఎంఆర్ఓ సార్ గారి పేరు ఏం పేరు? ఏ మండలానికి? ఏ మండలానికి? చూడండి ధైర్యం, చాలమరి మండలం. ఎంత ధైర్యం, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బిడియం కూడా లేదు, భయం కూడా లేదు. నెక్స్ట్ పేరు?
షేక్ ముద్దీన్ సార్. ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీరు ఇవన్నీ చేస్తున్నారు. అవునండి, అంతే కదా? ఇది చూడండి, తాడిపత్రి బరి దిగి చీరల పెద్దారెడ్డి ఎమ్మెల్యే, అది కూడా మళ్ళా ఫోటోలు పోజులు పెద్ద ఘనకార్యం చేసిన. చెప్పండి, రాప్తాడులో ముందు చెప్పింది కంటిన్యూస్ చీట్లు ఇస్తున్నారు, హౌస్ సైడ్స్కి స్లిప్పులు. తిమ్మాపురం నాట్ రాప్తాడు, తిమ్మాపురం, అది తిమ్మాపురం చిలుగురుపేట, హౌస్ సైడ్స్ స్లిప్పులు ఇస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ నెక్స్ట్ ఒకటి ఇంకా అంతేనా? ఇంకా ఇది ఉందా? మచిలీపట్నం ఉందా? నిన్నే చూపించాం మచిలీపట్నం ఒకటి, నిన్నే చూపించడం జరిగింది. కడప డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలులో వాలంటీర్స్ మీటింగ్లు పెట్టుకొని మీరంతా కూడా మీ రుణం తీర్చుకోవాలి అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జగనన్న రుణం తీర్చుకోవాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఈరోజు చూస్తే తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం ఉందే, అది క్లిప్పింగ్ సాయంత్రం జరిగింది తిరుపతిలో. నేను వీటన్నింటిపైన కేసులు బుక్ చేయమని డిమాండ్ చేస్తున్నా. అధికారులపైన కేసులు బుక్ చేయాలి, ఎమ్మెల్యేస్ పైన కేసులు బుక్ చేయాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళపైన అరాచకాలు చేసేవాళ్ళపైన అందరిపైన కేసులు బుక్ చేయాలి, నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరిపైన తాడిపత్రి ఎమ్మెల్యే పైన కేసు బుక్ చేయాలి. వీళ్ళందరిపైన కేసులు బుక్ చేస్తే తప్ప వీళ్ళకు భయం ఉండదు, విచ్చలబిడితనాన్ని ఆపలేరు. అదే సమయంలో వీటికన్నిటికీ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈరోజుకి నోటిఫికేషన్ ఇచ్చేసి ఇంట్లో కూర్చోవడం కాదు. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఉనికే కనపడడం లేదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసి కూర్చున్నారు. నిన్న మాకు దొరకలేదు, ఈరోజు పోయారా? ఈరోజు వెళ్ళి ఇచ్చే వచ్చారు, 7 కంప్లైంట్స్ ఈరోజు ఇచ్చే వచ్చాము. దానిపైన మాకు యాక్షన్స్ కనపడడం లేదు. యాక్షన్స్ కనపడకపోతే ఇంకా ఇది అవుతారు వీళ్ళంతా ఇష్ట ప్రకారంగా. మేము మొత్తం ఇక్కడ పార్టీ ఆఫీసులో మా అడ్వకేట్స్ కానీ, జిల్లాల్లో మేము పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. నేను ప్రజలను ఒకటే కోరుతున్నా, నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మేము టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం, కమాండ్ కంట్రోల్ నెంబర్ ఒకటి ఇచ్చాం, 7995015 7995014525. ఈ నెంబర్కి మీరంతా కూడా ఎక్కడ వీడియోస్ దొరికినా పంపించండి, ఎక్కడ అధికార దుర్వినియోగం చేసినా పంపించండి, ఎక్కడ లిక్కర్ కనపడినా పంపించండి, ఎక్కడ డబ్బులు పంపించినా పంపించండి. అదే సమయంలో వాళ్ళందరిని ఒకటే కోరుతున్నా, ఎక్కడైనా సరే నామినేషన్ లేనియకుండా ఇట్లనే కానీ దౌర్జన్యం చేసి అవి కూడా పంపించండి. నేను ఒకటే మా పార్టీ కార్యకర్తలని నాయకులను ఒకటే కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో అన్ని దిక్కడ పోటీ చేయాలి,
ఎవరైనా ఒకరిద్దరు కానీ పోటీ చేయకపోతే ఇది కాదు నాకు కావాల్సిన తిరుపతి ఈరోజు. ఎవరైనా పోటీ నువ్వు ముందు కనుక్కోవాలి, ఎవరైనా పోటీ చేయకపోతే అక్కడ బెదిరిస్తే ఆ సమాచారం మాకు పంపించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొన్న వాళ్ళు మాత్రం ఫీల్డ్లోనే ఉండాలి, రంగంలో ఉండాలి. వీళ్ళు ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని విధాల బెదిరించినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా, అవసరమైతే కొంతమంది జైలు పోయినా, జైల్లో ఉండైనా సరే పోటీ చేస్తాం. వాళ్ళని ఏ విధంగా వదిలించుకోవాలో మేము వదిలించుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం ఎలాంటి నియంతలు ఫ్యాక్షన్ లీడర్స్లో అపహాస్యం కావడానికి వీలు లేదు. నేను ఇంకొకరు కోరుతున్న ప్రజలందరినీ, మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇది ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యత కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి బాధ్యత. ఈ ఉన్మాది పాలన నుంచి, ఈ నియంతల పాలన నుంచి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అనేది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడన్నా ఎలక్షన్స్ ఇంత దారుణంగా జరిగాయని అడుగుతున్నా, ఇంత ఫార్స్గా జరిగాయని అడుగుతున్నా, ఎప్పుడు జరగల రాష్ట్రంలో. అంటే మీ ఉద్దేశం ఏకపక్షంగా రాసుకుంటారా మీరు రిజల్ట్స్, బెదిరించి మీరు ఇనానమస్ చేసుకుంటారా ఎన్నికల్ని, తద్వారా రాబోయే రోజుల్లో ఏం సంకేతాలు ఇస్తారు మీరు? అందుకే నేను ఒకటే కోరుతున్నా, 151 మందిని గెలిపించి ఈరోజు ఈ స్థాయికి తెచ్చుకున్నాం. మళ్ళీ ఈరోజు వాళ్ళు చెప్పినట్టు గెలిస్తే మీ ఆస్తులు కూడా మీకు ఉండవు. అదే జరిగింది తిరుపతిలో, అదే చూపించాలనుకుంటున్నాం. వచ్చిందలే చూసుకొని చెప్పు నువ్వు కరెక్ట్గా. ఇలాంటివన్నీ ఒకటి రెండుగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది, తపన ఉంది వీళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల. ఇది మామూలు ఏదో పంచాయతీ ఎన్నికలు కాదు. ఈ స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు బెదిరిస్తే భయపడిపోతాను, ఎవ్వరూ భయపడరు. అదే మారిగా మేము కూడా మీరు పంపించిన సమాచారం అంతా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో పెడతాం, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రచారంలో పెడతాం. తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ఓట్లేసే పరిస్థితికి రావాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ముందొచ్చి ఈ ఉన్మాదులు చేసే కార్యక్రమానికి దీన్ని ఎక్కడికక్కడ ఖండించే పరిస్థితి రావాలి. ఈరోజు సభలో జరిగింది, అక్కడ ప్రజానికి ముందుకు రావాలి. ఇది మీ బాధ్యత, ఇది మీ ఫండమెంటల్ రైట్. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి ఓటు వేయడం అనేది మన హక్కు. ఇది ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం చేస్తూ ఇష్టానుసారంగా నామినేషన్ ఫారంలు తించేయడం, బెదిరించడం, ఇదే మార్గ బతికారు వీళ్ళు. అలాంటి బ్రతుకు బ్రతకడానికి వీల్లేదు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, నియంత్రించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అది జరగాలంటే ఎక్కడికక్కడ ప్రజలు చైతన్యవంతులై ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందే. ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మా బాధ్యత మేము చేస్తున్నాం, మీ బాధ్యత మీరు కూడా చేయమని ప్రజలందరినీ కోరుతున్నా, ఆవేదనతో కోరుతున్నా, ఆవేశం చెప్తున్నా. ఇలాంటి జరగడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందే. ఇలాంటి చేసినప్పుడు మీ దగ్గర అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ ఒక ఆయుధంగా కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధం కావాలి. బెదిరిస్తే రికార్డ్ చేయండి, డబ్బులు పంచితే రికార్డ్ చేయండి, లిక్కర్ గారు పంచితే రికార్డ్ చేయండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ పట్టాలు ఇవన్నీ ఇస్తే అవన్నీ కూడా రికార్డ్ చేయండి, ఇవన్నీ ప్రజల్లో పెట్టండి. ప్రజల్లో పెట్టి ఎక్కడికక్కడ మనం చైతన్యవంతులు చేసి ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప. ఒక్కసారి అవకాశం అడిగారు, ఆ ఒక్కసారి ఏం జరిగిందో చూస్తున్నాం. ఇంకొకసారి గెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి, తీవ్రంగా ఆలోచించండి, మనస్సాక్షిగా ఆలోచించండి, కడాన మీ ఆస్తులు మీకు ఉంటాయని ఆలోచించండి, మీ ఊర్లో మీరు ఉండగలుగుతారని ఆలోచించండి, ఎన్ని రోజులు భయభ్రాంతులుగా బతకాలని ఆలోచించండి, స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదో ఆలోచించండి, కనీసం సోషల్ మీడియాలో మాట్లాడే హక్కు లేదని ఆలోచించండి, కనీసం మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రాయడానికి హక్కు లేదా నేను అడుగుతున్నాను.
వాళ్ళకు కూడా హక్కు లేని పరిస్థితి. ఏమన్నా రాస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెడతారా మీరు? లాయర్స్ పైన కేసులు పెడతారా మీరు? ఏమనుకుంటారు? ఉన్మాదానికి అద్దులేదా? అందుకనే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగట్టడం, తెలియజేయడం ఎన్ని చేస్తాం. మీరు కూడా దీనిపైన ముందుకు పోవాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు తిరుపతిలో అయితే ఒక కేసు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి పేదవాళ్ళ ఇంటి జాగా ఉంటే అందులో వీళ్ళు ఆక్యుపై చేసుకుని దౌర్జన్యంగా వాళ్ళు కొట్టే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇప్పుడే నేను ఒక లెటర్ కూడా పంపిస్తున్నా ఎలక్షన్ కమిషన్కి. ఏవైతే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సుజావుగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి, మీ అసమర్థత ఉంటే. ఏ ఒక్క వ్యక్తి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని నామినేషన్ వేయకపోతే అది ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అవుతుంది, యంత్రాంగాన్ని మీరు నడిపించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఇంత షార్ట్ టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇస్తారు, రిజర్వేషన్లు ఇస్తారు, ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తారు, ఆ రోజే మీరు షెడ్యూల్ ఇస్తారు. కనీసం అధికారులు అంతా లీవ్లు పెట్టేసి బై ఫోర్స్ లీవ్లు పెట్టి పంపిస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, సర్టిఫికేట్లు ఇవ్వద్దండి, సర్టిఫికేట్ లేకపోతే నామినేషన్ లేరు, మాకు మాత్రం ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నా జీవితంలో రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాడతాం, నిలదీస్తాం, ఎదుర్కొంటాం, న్యాయం జరిగే వరకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వరకు ముందుకు పోతాం. ఏమంటే మీకు ఇవన్నా వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు లిస్ట్ ఇచ్చారు, మేము కూడా మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎన్ని దిక్కళ్ళ వీలైతే అన్ని దిక్కళ్ళ వాళ్ళు మా వాళ్ళు కలిసి వర్కౌట్ చేస్తారు. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతాం అక్కడంతా అకామిడేట్ చేస్తాం. అంటే మీరు కొత్త చట్టం మీరు చూసారు, ఆర్డినెన్స్ ఏముంది దాంట్లో? ఈవన్ ఎన్నికలు అయిన తర్వాత కేసులు పెట్టచ్చంట. వాట్ ఈస్ దిస్? ఎన్నికల కేసులు కానీ, ఎన్నికల క్రైమ్ కానీ ఎన్నికలకు సంబంధించింది అది. అంటే నీ ఉద్దేశం అన్ఎండెడ్గా పెట్టి ఆ తర్వాత కూడా నువ్వు యాక్షన్ తీసుకోవాలి నిగ్గన్ లోపడకపోతే. అంటే ఈరోజు ఎమ్మెల్సీలు నేను తీసుకోను, ఎమ్మెల్యేలు నేను తీసుకొని కథలు చెప్పారు. ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నారు? ఎమ్మెల్సీలు తీసుకోవాలా మీరు? ఎమ్మెల్యేలు తీసుకోలేదా? సిగ్గుందా మీకు? చెప్పే మాటలకు చేసే పొందనకు ఏమైనా ఉందా? పశువులు బజార్లో పశువుల కంటే ఏనంగా కొంటున్నారు మీరు మనుషుల్ని? సమాధానం చెప్పండి. ఆక్షన్లో కొనుడు కొంటున్నారు మనుషుల్ని? ఏం మాట్లాడారు మనకు? మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు. భయం పట్టుకునేది వీళ్ళకు, ఓడిపోతామని ప్రికితనం వచ్చింది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. కానీ నేను అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు కానీ ఒక జోల్ట్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జోల్ట్ కూడా మామూలుగా కాదు, వీళ్ళు మళ్ళా మామూలు మనుషులుగా ప్రవర్తించే వరకు. వీళ్ళకు ఒక్కసారి చిత్తు చిత్తుగా ఈ ఎలక్షన్లో ఓడిస్తే, ప్రజలు తీర్పిస్తే దాంతో కంట్రోల్ అవుతారు. లేకపోతే ఇంకా రెచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారు. ఎవ్వరికీ ఏమాత్రం కూడా పీస్ ఉండే పరిస్థితి లేదు. 85 రోజులుగా రాజధాని ఆందోళన జరుగుతూ ఉంటే దిక్కు లెక్కలేనితనం. ఎందుకు వచ్చింది లెక్కలేనితనం? అంటే ప్రజల యొక్క సెంటిమెంట్ కానీ, ప్రజల ఆందోళన కానీ మీరు ఏం పట్టించుకోరు. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎవరన్నా ఏమన్నా చేయని, మా పోలీసులు ఉన్నారు కేసులు పెడతాం, అదే మరి మాకు డబ్బులు ఉన్నాయి కొంటాం, బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, విన్ ఓవర్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కొనుక్కుంటాం. అది మీరు చేసే పని, అది జరగదు. నా బాధ్యత ప్రజల్లో చైతన్యం తేవడం, తప్పకుండా తీసుకొస్తాం. నేను మా వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నిన్న ఈరోజు మొన్న ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో పోటీ చేయాలి. ఒకవేళ ఎవరన్నా ఒకరిద్దరు పోటీ చెప్తే యంగ్స్టర్స్ ముందుకు రండి, మీరు నామినేషన్ వేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఏ వార్డుకు కానీ, ఏ పంచాయతీలో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ, ఏ ఎంపీటీసీ కానీ,
ఈ యొక్క ఉన్మాదులకు ఫ్రీగా వదిలిపెట్టడానికి వీలు లేదు. అది వాళ్ళు ఎవరు నిలబడతారో వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి మళ్ళీ కొంతైనా సరే చెక్ చేసి అధికారం వస్తుంది. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నేను అందుకనే ఆవేదనతో బాధతో చెప్తున్నా, ప్రజలందరూ ఆలోచించాలి. ఈ 15 రోజులు 29 వరకు మీరు ఆలోచించాలి. అదే మరి ఎన్నికలు పెడితే 23వ తారీఖు ఎన్నికలు పెడతారండి. ఫస్ట్ రిజల్ట్స్ 24 వస్తున్నాయి, సెకండ్ రిజల్ట్ మున్సిపాలిటీ 27 వస్తాయి, 27-29 పంచాయతీలు ఉంటాయి. దీని ప్రభావం దానిపైన పడదా? ఎందుకు ఇలాంటి సింపుల్ లాజిక్ కూడా మీరు ఫాలో గారు? ఏ కొంపలేం కూలిపోతా 27 బదులు 30 పెట్టండి. ఎందుకు మీకు అంత ఇది? అంటే ఇంత మునుపు కూడా ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే, ఇవన్నీ చూస్తే లాస్ట్ టైం కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ అన్నీ అనౌన్స్ చేయకుండా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ముందు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసి తర్వాత ఇవి అనౌన్స్ చేశారు. దాని ప్రభావం దీనిపైన పడకూడదని మీరు ఎందుకు చెయ్యరు? 2013లో 4-5 నెలలు విత్హోల్డ్ చేశారు. దట్ ఈస్ ది స్పిరిట్. థర్టీ 4% మినిమం ఇస్తాం, అన్ని విధాలు ఆదుకుంటాం. అందరికీ చెప్పాం, మా వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయమన్నాం, బీసీలకు న్యాయం చేస్తాం. కానీ చట్టపరంగా ఎందుకు అన్యాయం చేశారో వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని పొజిషన్స్ పోయినాయి, దగ్గర 16,000 పొజిషన్స్ పోయినాయి. బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం బీసీ ద్రోహులు, వ్యతిరేకులు వీళ్ళు. మళ్ళా వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు. 87లో వచ్చిన రిజర్వేషన్లు, 94లో వచ్చిన రిజర్వేషన్లు 34% తీసేసి ఈరోజు 24% కంటే తక్కువ వస్తున్నాయి. అవి కూడా తగ్గించారు. ఈవన్ 24% క్యాలిక్యులేషన్లో కూడా మిస్టేక్స్ చేసి రావలసిన 24% కూడా రాకుండా ఒక ఐదు ఆరు సీట్లు తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గమైన కార్యక్రమం, దాన్ని కూడా సరిగ్గా చేయలేదు, ప్రాపర్గా చేయలేదు. పార్టీ పరంగా అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తాం, గుర్తింపిస్తాం, ఎక్కడ వీలైతే అక్కడ పికప్ చేస్తాం. మినిమం కనీసం 34%గా రిజర్వేషన్స్ జాగ్రత్తలు తీసుకుంటాం అని కాదు నేను అడిగేది. చట్టపరంగా రావాల్సింది ఎందుకు దయాదాక్షిణాలు? మీకంటే ఎప్పుడు మేము ఇస్తున్నాం, వెనుకబడిన వర్గాలు వెన్నెముక అది వేరే విషయం. మీరు ఏమిస్తారు నేను అడుగుతున్నా. చట్టపరంగా వస్తే అందరూ అక్కడ ఎవరు గెలిచినా బీసీనే గెలుస్తాడు. మీరు ఒక బీసీకి ఇస్తారు, మేము కూడా బీసీకి ఇస్తాం. కావాలని మీరు ఒక రెడ్నో లేకుంటే ఇంకొకరినో ఒక ఈయన వేస్తారు, రెబెల్ వేస్తారు, రెబెల్ గెలుస్తాడు. అంటే పర్పస్ ఏంటి? బీసీలు అనేవాళ్ళు ఎక్కడ కూడా ఓసీలతో పోటీ చేసే శక్తి, ఆర్థిక స్తోమత లేదనే ఉద్దేశంతోనే పెట్టాం. అవి పెట్టినప్పుడు ఏ విధంగా సమర్థిస్తారు? తిరుపతిలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు స్థలాన్ని కబ్జా చేసేందుకు దంపతులపై దాడి, మంగళం సమీపంలోని బొమ్మల క్వార్టర్స్లో మునిలక్ష్మి అనే మహిళ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం, అడ్డుకున్న మునిలక్ష్మి భర్త సుబ్రహ్మణ్యంపై దాడి, మునిలక్ష్మికి తీవ్రమైన గాయాలు, రుయాకు తరలింపు. ఇది ఏ గతి రేపు? వీడు 90% గెలిస్తే ప్రతి ఒక్క ఇల్లు కబ్జా చేస్తారు, ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తారు. ఇదే జరుగుతుంది. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే మితివేరిపోయారు, విచ్చలవిడతనం వచ్చింది. ఓకే, రేపటి నుంచి మళ్ళీ నేను ఎప్పటికప్పుడు చెప్తాం, మీ కోఆపరేషన్ కూడా తీసుకుంటాం. నా ప్రయత్నం అంతా ఈ 10 రోజులు జరిగే సంఘటనలన్నీ ప్రజలకు తెలియజేయడం, ప్రజల్ని సమాయత్తం చేయడం, పార్టీ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయడం. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడా రాజీ లేదు, అన్ని సీట్లలో పోటీ చేయాలి. మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ చెప్తున్నా, అందరూ సిద్ధంగా ఉండాలి. ఎవ్వరు కూడా ఎన్నికల ఫీల్డ్లో నుంచి బయట వచ్చి మళ్ళా మేము
ఏదో మిస్ అయిపోయానని చెప్పడానికి కూడా ఎక్స్క్యూజ్ లేదు. నేను ప్రతి ఒక్క నాయకుడికి ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదేశాలు ఇస్తున్నా, పార్టీ అధ్యక్షుడికి అందరినీ కోరుతున్నా, అందరికి గట్టిగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో రాజీ లేదు. ఒకవేళ మీరెవరైనా పోటీ చేయకపోతే, ఒకవేళ పోటీ చేసి ఎవరైనా విత్డ్రా చేసుకున్నా, మీ అసమర్థత కూడా బయటపడుతుంది. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అన్ని ప్లేసుల్లో పోటీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇతను డిప్యూటీ సీఎం, ఇది కూడా చూపించండి. డిప్యూటీ సీఎం వాలంటీర్స్ని పెట్టుకొని చెప్తున్నాడు. నేను కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదండి. నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయలేదు? ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఎందుకు వీళ్ళందరినీ కంట్రోల్ చేయరు? ఎక్కడికి పోతున్నారు మీరు? అదే ఒకప్పుడు శేషన్ ఉండేవాడు, ఎట్లా ఫైట్ చేశాడు? ఢిల్లీలో ఉంటే గల్లీలో అందరూ వణికేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణంగా జరుగుతా ఉంటే దీనికి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకపోతే ఎలక్షన్ కమిషను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ మేమైతే చాలా అలర్ట్గా అన్ని విషయాల్లో రౌండ్ ది క్లాక్ 24/7 ఉంటాం. ఎవడు ఎక్కడ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. అవసరమైతే రాత్రి డీజీపీ ఆఫీస్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసే సత్తా మీకు ఉందా లేదా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతారా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సైనికుల్లా పనిచేసి జగనన్న రుణం తీర్చుకోండి. వాలంటీర్లతో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల సమావేశాలు. ఇంకొక పక్క ఓటమిస్కి స్థానిక నేతలదే బాధిత. అంటే వీళ్ళు ఎంత అది సరే, వాళ్ళ పార్టీ విషయం నేను మాట్లాడలేదు, ఇది నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎలక్షన్ కమిషన్కి ఇది కనపడలేదా? ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం కాదా? దీనికి సమాధానం ఏముంది? మీరు ఎప్పుడన్నా ఎలక్షన్స్ మరీ చూసారా? భయం ఉండేది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్నేళ్ళు మేము అధికారంలో ఉన్నా ఎప్పుడన్నా ఎన్ని జరిగాయా? అంటే మేము చేతగాని వాళ్ళమా? వీళ్ళు మహా తెలివైన వాళ్ళ, లేదంటే మహా ఉన్మాదులా వీళ్ళు? నాకు అర్థం కాలేదు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కట్టడి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న యాక్షన్ తీసుకో. 50 డివిజన్లు గెలిపి ముఖ్యమంత్రి కానుకగా ఇస్తారు. 50 డివిజన్లు గెలిపించి ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వాలంట వాలంటీర్లు. ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒక కలెక్టర్ అయితే సిఏఏ గురించి, ఎన్ఆర్సి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ ప్రభుత్వం వ్యతిరేకమని. ఆయనకేం సంబంధం అండి ఎలక్షన్లో ఇవన్నీ మాట్లాడడం? కలెక్టర్స్ కలెక్టర్ ఉద్యోగాలు చేయండి, పోలీసులు పోలీసులు ఉద్యోగాలు చేయండి. అంతేగాని ఎక్సీడ్ అయ్యి మీరు చేయడం మీకు మంచిది కాదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. దీన్నంతా కూడా చూడండి, మీటింగ్ చూడండి, ఎంత విచ్చలు పెడుతున్నా చూడండి. ఆ వాలంటీర్స్తో ఇంత టుమచ్గా బిహేవ్ చేస్తున్నారంటే, అందుకే నేను ఒకటే చెప్తున్న ప్రజలందరికీ, 2000 మందికి పైగా వాలంటీర్లతో సమావేశం నిర్వహించారంట. అంటే ఎంత విచ్చలు పెడుతున్నాం అండి? ఇది నవ్వు పబ్లిక్ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గెలిపిస్తే ఏమవుతారు మీరు? ఆ విషయం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. విల్ ఫైట్ ఇట్ అవుట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆయనే చెప్పాలి వీళ్ళ నాన్న ఎవరు చంపించడానికి ప్రయత్నం చేశారని, ఎవరు చంపారని. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆ రోజు కుట్ర జరిగిందని చెప్పాడు కదా. రెండోది, ఆ రోజు రిలయన్స్ షాపులన్నిటిపైన దాడి చేశారు కదా. సమాధానం చెప్పండి ఇప్పుడు, ఏంటి లాలోచి? ఏం జరిగింది ఇప్పుడు? ఏం కనపడింది? కనీసం ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సారీ చెప్పండి.
నేను పొరబడ్డాను, ఆ రోజు మా నాయన చంపింది వాళ్ళు కాదు అని చెప్పండి పోనీ, ఇప్పటికైనా సిగ్గు లేకుండా. ఇంకా కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అంటే ఎప్పుడు అంటూ ఉంటావు కదా, మాట తప్పను మడమ తిప్పను మహానేత. ఆన్సర్ దిస్, పెద్ద నేత నువ్వు, యు ఆన్సర్. ఆ రోజు ఏం చెప్పావు, ఈరోజు ఏం చేసావు, ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు చేసావు, యు ఆన్సర్. ప్రజల్ని చాలా చులకనగా చూస్తున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేయలేరు. ఒకసారి అవకాశం అడిగారు, ఇచ్చారు, ఆ అవకాశం ఒకసారి తీసుకున్న అవకాశం ఏం చేస్తున్నారు, ప్రజలందరూ వాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారు స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం అనే దీనికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.